Hello viewers, welcome back to my channel. I am Tanuja Vaidyam. So randi chupistanu inkoka sari maa inti mundaithe varshaniki ee kumudini puvvulu viraga kaasayi. So veetilnaithe scent puvvulu ani kuda anochu. Manaku Mysore mallige antaru, scent malli ani kuda antaru kada. So alage ivi guttulu guttulu ga vastayi and smell kuda manchiga perfume laga vastu untundi. ఇంకా మనం పారిజాతం పువ్వులు ఇంటి ముందు పూసి ఉంటే ఎలా అయితే వాసన వస్తాయో సో అలాగే ఈ పువ్వులు వచ్చినప్పుడు కూడా చాలానే స్మెల్ వస్తాయి. సో చూసారు కదా వర్షాకాలానికి హెవీగా పువ్వులు అయితే వచ్చాయి. ఇంకా వాటి రెక్కలంతా కూడా కింద ఇలా రాలిపడ్డాయి అండ్ ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి మనకు ఒక 2 డేస్ వరకు అయితే ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలా 1 డే అయితే మంచిగా ఉంటాయి, నెక్స్ట్ డేకి మార్నింగే మీరు లేచి ఆ పువ్వుల్ని ముట్టినా కూడా అవన్నీ రాలిపోతాయి. సో అంత సెన్సిటివ్ అన్నమాట. ఒక్కొక్కసారి 2 డేస్ ఉంటాయి, లేదంటే ఒకరోజే ఈ పువ్వులు అనేవి ఉంటాయి. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ అనేది మరీ మొగ్గులు మనకు ఒక 1 మంత్ లేదా 3 మంత్స్ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే వీటికి కూడా ఈ మొక్కకు కూడా రెస్ట్ అయితే లేదు. ఎవ్రీ ఇయర్లో ఒక 4-5 సార్లు అయితే ఈ పువ్వులు పూస్తూనే ఉంటాయి. సో మీకు కావాలంటే ట్రిమ్ చేసుకొని గుబురాగా పెంచుకోవచ్చు కిందే ఉండే విధంగా. సో మేమైతే కొంచెం అలాగే వదిలేసాము. సో ఇలా పువ్వులు అయిపోయిన తర్వాత వాటికి అవే కొన్నిసార్లు ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. కొన్ని పసుపు రంగులో మారి కొన్ని అలాగే గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు మంచిగా వర్షం పడటం వల్ల చూడండి మంచిగా మొగ్గులు అనేది స్టార్టింగ్లో మనకు ఆ ఆకుల్లోనే పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ డేనే మనకు సర్ప్రైజ్గా పువ్వులు అనేవి వైట్గా ఇలా వచ్చేస్తాయి. మీరు కూడా ఏమైనా ఇంటి అవుట్ సైడ్ కానివ్వండి లేదా ఇంటి లోపలైనా కానివ్వండి మంచి సువాసన ఉండే పూల మొక్కలు వేసుకోవాలంటే ఈ కుముదిని మొక్కనైతే వేసుకోండి. మంచిగా స్మెల్ అనేది అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా అలా మీ ఇంటి చుట్టుపక్కల వాకింగ్ కానీ ఏమైనా వెహికల్స్ వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ వాసన చూసి రిలాక్స్గా ఫీల్ అవుతారు. సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ కుముదిని పువ్వులు అయితే ఎలా వచ్చాయో అనేది. ఇంకా వీటి కేరింగ్కి అయితే ఏమీ తీసుకోవట్లేదు. ఇంకా ఈ మొక్క కేరింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఏవైనా పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా నాటేటప్పుడు మంచిగా మట్టి మిశ్రణం అనేది అంటే పాటింగ్ మిక్స్ మంచిగా ఇచ్చామనుకోండి. సో ఆ మొక్క ఎదిగేంత వరకు మంచిగా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా మంచిగా గుబురాగా వచ్చేసింది కదా. సో వీటికి మనం మీరు ఎప్సమ్ సాల్ట్ ప్యాడ్ ఎరువు ఎన్పికే ఇవి ఏమీ వేయకపోయినా కూడా ఆ బలం ఆల్రెడీ తీసుకొని మంచిగా మొక్క ఎదిగింటుంది కాబట్టి వాటికి అవే ఎనర్జీని తీసుకుని వర్షాలకి ఇలా మంచిగా పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా సో హెవీగా ఏమైనా ప్యాడ్ ఎరువు ఇలాంటి ఎప్సమ్ సాల్ట్ వేస్తేనే మంచిగా పువ్వులు వస్తాయి అనేది. మనం నేలలో వేస్తాం కాబట్టి స్టార్టింగే మంచిగా కేర్ తీసుకుంటే చాలు. సో ఇలా నెక్స్ట్ మనకు హెవీగా వస్తాయి. పండ్లైనా కూడా అంతే మనం వేస్తుంటాము. 1 అంటే 1-5 ఇయర్స్ అయిన తర్వాత చూడండి మీరు ఏమి వేయకపోయినా కూడా అవి ఎంత కాయలు అనేవి ఇస్తాయో. సో అలా కొన్నిసార్లు అవుతూ ఉంటుంది. సో ఇంకా మీరు పాట్స్లో పెంచుతూ ఉన్నారనుకోండి అప్పుడప్పుడు మీరు ప్యాడ్ ఎరువు కానీ వర్మీ కాంపోస్ట్ మీతో ఉంటే వర్మీ కాంపోస్ట్ లేదంటే 15 డేస్ వన్స్ ఎప్సమ్ సాల్ట్ని ఇస్తూ ఉంటే పాట్లో పెంచుతూ ఉంటారు కాబట్టి కొంచెమైనా ఎనర్జీ తీసుకుని ఫ్రెష్గా పువ్వులు అనేవి వస్తాయి. ఇంకా నేలకు వేస్తే మాత్రం స్టార్టింగ్ మీరు కేర్ తీసుకోండి, తర్వాత నుంచి మీకు మంచిగా బెనిఫిట్స్ అవే పువ్వులు అప్పుడప్పుడు వచ్చి మీకు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకనే నేలలో చాలానే పవర్ ఉంటుంది కాబట్టే కొన్నిసార్లు మొక్కలు ఎంతో ఏళ్ల కింద అంటే ఎన్నో ఏళ్ల కింద వేసి వదిలేసి ఉంటారు, తర్వాత చూడండి ఎంత మంచి ఈల్డ్ వస్తుందో. సో అలా మనం చిన్న మొక్క అయినా కానీ విత్తనం నుంచి వేసిన మొక్క అయినా కానీ ఒక 5 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే మంచిగా హెవీగా కాయలు పువ్వులు అనేవి వస్తాయి. ఇంకా ఇప్పుడైతే గ్రాఫ్టెడ్ వెరైటీ వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మనకు 1 ఇయర్ లోపల లేదా 6 మంత్స్ లోపల కూడా కాయలు పువ్వులు అన్నీ వస్తాయి. సో
చూసారు కదా. సో మా ఇంటి ముందైతే ఇలా అప్పుడప్పుడు ఈ కుముదిని పువ్వులు వచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇంకా మేము ఇంటి లోపల వెళ్ళేటప్పుడు వాసన తీసుకుని మంచిగా ఎంట్రన్స్ లోపలకైతే వెళ్తూ ఉంటాము. సో ఇంకా ఇలా అయితే ఈ కుముదిని పువ్వులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తాయి. అంటే మనం ట్రిమ్ ఎలా చేస్తామో, చెట్టును అలాగే వదిలేసినా కూడా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పువ్వులన్నీ వస్తాయి. లేదంటే కొన్నిసార్లు హెవీగా ట్రిమ్ చేసినా కూడా గుబురాగా ఆ చెట్టు నిండా కూడా వస్తాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈ కుముదిని పువ్వులు అయితే మొక్క ఎలా ఉంటే అలా షేప్లో వస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఈసారి అయితే ఈ షేప్లో అయితే వచ్చింది. కొన్నిసార్లు హెవీగా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే చెండులాగా అంటే బాల్ లాగా కూడా వస్తాయి. సో చూసారు కదా, మా ఇంటి ముందు ఈ కుముదిని పువ్వులు ఎలా వచ్చాయి అనేది. మీరు కూడా ఇంకా ఇలాంటి సువాసన వచ్చే మొక్కలు వేసుకోవాలంటే ఈ కుముదిని మొక్కని కంపల్సరీగా దొరికితే చాలా మొండి మొక్క కాబట్టి వేసుకోండి. సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.